విశాఖ నగరంలో ఎంవీపీలో రైతు బజార్లో ఉన్న దుకాణదారులు నాడు విశాఖ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు బజార్లో ఉన్న దుకాణం మధ్యను 3000 రూపాయలు చెల్లించాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు అని రైతులు అయిన తమకు అంత అద్దెలు చెల్లించమంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధర లేక అధికారులు నిర్వహించిన ధరలకే కూరగాయలు అమ్ముతున్నా నష్టం వస్తుందని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో అద్దె పెంచడం మాకు భారంగా ఉంటుందని వారంతా ఆందోళన చేపట్టారు. దేశంలో రైతే రాజు అంటారు, కానీ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఇలా అద్దెలు పెంచితే రైతు జీవనం ఎలా అని వారంతా ప్రశ్నించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రం అందజేశారు. అది మా సమస్య. మాకు మాట్లాడితే మాట్లాడాలి. అది ఎలా మాట్లాడేది? ఒక్కొక్క వార్తతో దాంట్లో చచ్చిన టైం కళ్ళకి మంగళ